काटमरायुडु बाहुबली పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న పేర్లు ఈ సినిమాలకున్న క్రేజ్ ఈ స్టార్స్ కున్న స్టామినా అలాంటిది మరి ఈ స్టార్స్ అభిమానులు మా సినిమా గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఎవరికి వారు వాళ్ళ అభిప్రాయం చెబుతున్నారు మరి ఈ సినిమాలలో ఈ ఇద్దరు స్టార్స్ లో ఎవరి సత్తా ఎంత అనే విషయం ఇప్పుడు చూద్దాం సినిమాతో సంబంధం లేదు హిట్ తో పని లేదు దర్శకుడు ఎవరు అనేది అనవసరం కథ ఆవరేజ్ గా ఉన్న సూపర్ హిట్ చేసే స్టామినా దాదాపు 10 సంవత్సరాలు హిట్ లేకపోయినా తగ్గని క్రేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంతం వీరం సినిమా తెలుగులోకి డబ్ అయింది థియేటర్స్ లో కూడా విడుదల చేశారు టీవీలో కూడా ప్రసారం చేశారు కానీ ఈ సినిమాని మళ్ళీ రీమేక్ చేసి కాటమరాయుడు పేరుతో విడుదల చేయబోతున్నారు భారతదేశ చరిత్రలో ఒక సినిమా థియేటర్స్లో విడుదలై అది మళ్ళీ టీవీలలో ప్రసారమైనా ఆ సినిమాని మళ్ళీ రీమేక్ చేస్తే ఇంత క్రేజ్ ఉండడం ఒక్క కాటమరాయుడికే సాధ్యం ఎందుకంటే దాన్ని చేసేది పవర్ స్టార్ కాబట్టి నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ చాలా స్పెషల్ అని చెప్పక తప్పదు ఇక రాజమౌళి సినిమాలకు వచ్చినంత పేరు ఆ సినిమాల్లో నటించిన హీరోలకు రాదు అనే అపవాదు ఉంది ఈ అపవాదుని ప్రభాస్ కొద్ది వరకు బాహుబలితో తుడిచేసిన బాహుబలి కోసం ప్రభాస్ పడిన కష్టం వెచ్చించిన టైం కి ప్రభాస్ కు భారతదేశ వ్యాప్తంగా రావాల్సినంత క్రేజ్ రాలేదని భావిస్తున్నారు అభిమానులు భారతదేశ సినీ చరిత్రలో కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు ఒక సినిమా కోసం 5 సంవత్సరాలు వెచ్చించిన హీరో ప్రభాస్ ఒకడే అనటంలో ఎటువంటి సందేహం లేదు బాహుబలి చిత్రంలో మిగతా ప్రముఖ పాత్రల్లో చేసిన నటులందరూ వేరే సినిమాల్లో కూడా చేశారు కానీ ప్రభాస్ కు 9 నెలలు మధ్యలో గ్యాప్ వచ్చినా వేరే సినిమా ఒప్పుకోలేదు ఇది ప్రభాస్ కు సినిమాపై ఉన్న కమిట్మెంట్ గురించి చెబుతుంది ఇకనైనా జాతీయ మీడియా బాహుబలి రాజమౌళితో పాటు ప్రభాస్ ని కూడా గుర్తిస్తే బాగుంటుంది పవర్ స్టార్ లో రెబల్ ఉంటాడు రెబల్ స్టార్ లో పవర్ ఉంటుంది కాటమరాయుడుతో ఒకరు ఇండస్ట్రీ రికార్డ్స్ ని టార్గెట్ చేస్తే బాహుబలితో ఇంకొకరు ఇండియన్ రికార్డ్స్ ని టార్గెట్ చేశారు మొత్తానికి ఇద్దరు కలిసి తెలుగోడి సత్తా చూపిస్తున్నారు చివరిగా పవన్ కళ్యాణ్ కి 10 సంవత్సరాలు హిట్ లేకపోయినా ప్రభాస్ 5 సంవత్సరాలకు గాను ఒక సినిమా చేసిన వారిపై అభిమానం తగ్గలేదని నిరూపిస్తున్న అభిమానులు ఈ సినిమాలు స్టార్ల కంటే గొప్పవాళ్ళు నిజమైన దేవుళ్ళు అని చెప్పక తప్పదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను